शर्मिला गारु पार्टी नुंडी बैठक शर्मिला गारी प्लान इंकोकटी एंदुकंटे शर्मिला गारी जगन मोहन रेड्डी गारी विभेदालु वच्चायनि अपोहालु सृष्टिंचिन मीडिया कूड मोन्न गोबबగలటట ఆమె సమాధానం చెప్పింది నేను వస్తాను ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీగా అన్నయ్య పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ వాళ్ళకు కూడా నేను ఏమి చేయాలన్న ఉద్దేశంతో అక్కడ సమీక్ష సమావేశాలు మొదలుపెట్టింది జిల్లాల వారీగా అంతేగాని పార్టీ పెట్టాలి చేయాలంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు జగన్ మోహన్ రెడ్డి గారి సలహా లేకుండా ఏది చేయడానికి వీల్లేదు కదా చేస్తుంది కాకపోతే ఏంటంటే తెలంగాణలో కూడా వాళ్ళ పార్టీ తరపున మన రాజశేఖర్ రెడ్డి అభిమానులు 80% ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో సమీక్షలు మొదలుపెట్టారు ఇప్పుడు నిన్న ఒక జిల్లాకైంది మిగతా జిల్లాలలో కూడా సమీక్ష సమావేశాలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు అప్పుడు ఏం చేయాలనేది ఆమె నిర్ణయించుకున్న తర్వాత చెప్తారు కానీ పార్టీ పెడతానని అన్నది కానీ పార్టీ ఫలానా ఫలానా అని ఏం చెప్పలేదు కదా రాజశేఖర్ రెడ్డి పదకాలు రాజశేఖర్ రెడ్డి పరిపాలన కూడా తెలంగాణలో ఉండాలని కోరుకున్నది కాబట్టి ఆ విషయాన్ని గురించి చెప్పారు వైఎస్ఆర్సిపి కొత్త పార్టీ అనేది ఉండదు కానీ వైఎస్ఆర్సిపికి రాజశేఖర్ రెడ్డి పదకాలలో ఏది అమలు ఉన్నాయో రాజశేఖర్ రెడ్డి పదకాల ద్వారానే ముందుకు వెళ్తారు పార్టీ ఏదన్నా పెట్టని అది వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సిపి పెట్టాలనేది ఏం లేదు కొద్దిగా పేరు మార్చుకోవచ్చు దాని ఏం ఇబ్బంది లేదు మార్చుకున్న అనుసంధానం అయితే ఉంటది కదా అన్న ఆదేశాలు లేకుండా ఏం చేయడానికి ఉండదుగా ఆమె వివేదించారనేది పచ్చి అబద్ధము వాళ్ళకి మంచి అవగాహన ఉంది కాకపోతే ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలు అందుతున్న పథకాలు తెలంగాణ వాళ్ళకి అందట్లేదు కాబట్టి ఆ పథకాలు తెలంగాణ వాళ్ళకు చేరువవడం కోసం ఆమె పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పింది అది నిన్న క్లారిటికల్గా చెప్పింది ఇప్పుడు 13 వాళ్ళ జిల్లాలలో ప్రతి జిల్లాను సమీక్ష చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకునేది ఆమె చెప్పగలుగుతుంది అంటే నిన్న చూసుకుంటే తెలంగాణలో పెట్టిన ఫ్లెక్సీల్లో కానీ బ్యానర్లో కానీ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా జగన్ గారి ఫోటో లేదు దీన్ని ఎలా చూడాలంటారు జగన్ గారి ఫోటో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్ గారు ప్రోత్సహించాడని ఇప్పుడు అక్కడ అపోహలు వస్తాయి కదా ఇప్పుడు కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రాకు మంచి సత్య సంబంధాలు ఉన్నాయి వీటిని దెబ్బ కొట్టడం కోసం ఆయన ఫోటో పెట్టి ఆయన ద్వారాగా ప్రేరేపించినారని అనడానికి వీలు లేదు కాబట్టి ఆమె ఫోటో పెట్టనంత మాత్రాన ఆయన ఇది లేదనేది కాదు ముందు ఆమె సమీక్షించుకుంటానంది అమ్మ సమీక్షించుకో నీకు సక్సెస్ఫుల్ అంటే చూద్దాం అన్నాడు కానీ లేకపోతే నువ్వు పెట్టుకోమ్మా లేకపోతే అని చెప్పలేదుగా ఆయన అందుకని ఆయన ఫోటో అవసరం ఏముంది రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నట్టే కదా లే విజయమ్మ బొమ్మ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నట్టే కదా ఎందుకు మీరు అలా రాంగ్ క్వశ్చన్ చేసి జనాలను తప్పుదారి పట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కలహాలు రావు అది మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కలహాలు రావు కూడా ఆమె ఒకవేళ అన్నగా గుర్తిస్తుంది తల్లిగా గుర్తిస్తుంది తండ్రిగా గుర్తిస్తుంది అందరూ ఒక తల్లి బిడ్డలే కాబట్టి ఇప్పుడు ఒక తల్లి బిడ్డలు రకరకాలుగా ఉంటారు ఆమె ఆలోచన వేరు నాకు ఒక ఏరియాలో రాజశేఖర రెడ్డి అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ ఏరియాకు నేను ప్రాతినిధ్యం వహిస్తానని ఆమె ముందుకెళ్తుంటే దాన్ని మనం తప్పుదారి పట్టించడం దేనికి లోకల్ ఎలక్షన్స్ వైసీపీ పార్టీ గెలిచిందంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే ముందు నుండి ఉన్న ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 21 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశాడో జనాలకు అర్థమైపోయింది రాబోయే రోజులలో ఏం చేస్తాడని కూడా జనాలు నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఫస్ట్ విడతగా జరిగిన 3249 సీట్లకు కాను 2670 సీట్లు కేవలం వైసీపీ గెలుచుకుందంటే ఏ స్థాయిలో జనాల్లో మార్పు వచ్చిందో మీకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను జనాలు స్వాగతిస్తున్నారు జనాలకు మేలు జరుగుతుంది గవర్నమెంట్ డెవలప్మెంట్లో కూడా ముందుకెళ్తుంది అన్ని రకాలుగా ముందుకు నడుస్తుంది కాబట్టి ఆయన చెప్పిన నవరత్నాలలో నవరత్నాలకు నవరత్నాలు కలిపి 145 పథకాలు కొన్ని కార్యక్రమాలు చేసి మొదలుపెట్టిన తర్వాత జనాలలో మంచి అవగాహన ఉందని జనాలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సస్యశ్యామలంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూస్తున్నామని ప్రజలకు ఆ నమ్మకం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఫస్ట్ విడతలనే 90% సీట్లు గెలుచుకున్నాము మళ్ళా సెకండ్ విడత మూడో విడత నాలుగో విడత ఉంది అవి కూడా వైఎస్ఆర్సిపి పూర్తిగా గెలుచుకుంటుంది స్లీప్ చేస్తుందని నమ్ముతున్నాం
నిమ్మగడ్డది గారు తీసుకున్న విషయం కరెక్ట్ అని ఎవడు అండు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది ఉంది, కరోనా ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆపమన్నాం. మేమేం తీసుకోవద్దు పెట్టొద్దని మేము చెప్పలే, మేము ఆపమన్నాం కొద్ది రోజులు. ఆపిన తర్వాత దాన్ని డిసైడ్ చేసుకోమన్నాం, కానీ నేను ఇమీడియట్గా ఆపమని మేము ఏం చెప్పలే. ఇప్పుడు ఆపి పెట్టాడు, ఏమైంది? 90% ఇల్లేకు వచ్చినాయిగా. ఇంకా రాబోయే 3 విడతలు కూడా ఇలాయేగా మెజార్టీ. నీకు 95% మేము అంతకుముందే చెప్పాము, ఎలక్షన్కి ముందే 95% వైఎస్ఆర్సిపి క్లియర్ చేస్తుంది. మీకు డిపాజిట్లు కూడా రావు. కాకపోతే ఈ పార్టీ గుర్తు లేని ఎలక్షన్ కాబట్టి వీటిని గురించి మనం ఎక్కువ సంబరాలు చేసుకునే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఏకగ్రీవం ఎన్నుకోండి, ఎవరికి గొడవలు లేకుండా ఉంటాయి, గ్రామాలకు ఫండ్స్ ఇస్తామని ఆయనే చెప్పాడు కాబట్టి వీటి గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కడ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు సపోర్ట్ చేసిన వాళ్ళే 90% గెలిచారు కాబట్టి వీటిను మనం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఎందుకంటే ఈ గ్రామాల మధ్యలో పోటీ. తిరుపతి బై ఎలక్షన్స్లో మేము ఇంతకుముందే ఒకసారి చెప్పాము, తిరుపతి బై ఎలక్షన్లో ఇంతకుముందు 2 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చినాయి, ఈసారి 3 లక్షల పై చిలుకు రావచ్చు, 4 లక్షలు కూడా రావచ్చు. ఎందుకంటే తిరుపతిలో పూర్తిగా వైఎస్ఆర్సిపి పూర్తిగా పట్టు సాధిస్తుంది, అక్కడ మెజార్టీ వాళ్ళదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు. తిరుపతి బై ఎలక్షన్ మేము సునాయాసనంగా నల్లేరు మీద నడకలేక గెలుస్తామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంటే అక్కడ ఆల్రెడీ పనబాక లక్ష్మి గారు ఉన్నారు, అంటే ఇంతకుముందు ఒకసారి చేసి చాలా వరకు మంచి మంచి పనబాక లక్ష్మి అంతకుముందు ఉంది. ఆమె ఎక్కడ ఉన్నది అంతకుముందు? కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్ ఎవరి కింద పనిచేసింది? రాజశేఖర రెడ్డి కింద పనిచేసింది. 2 సార్లు రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ పనబాక లక్ష్మికి ఎంపీ సీట్ వచ్చింది, ఎంపీ సీట్లో పనిచేసింది. ఆమెకు కేంద్ర మంత్రి కూడా రాజశేఖర రెడ్డి రికమెండేషన్ చేస్తే ఇచ్చారు, కానీ లేకపోతే ఈ టీడీపీలో ఈలో రికమెండేషన్ చేసి ఇవ్వలా. టీడీపీకి ఎప్పుడు ఆమె వ్యతిరేకం, కాకపోతే గత్యంతరం లేక ఎందుకు వెళ్ళానా ఈ పార్టీ లేకని కొట్టుకొని చస్తుంది, ఇప్పుడు బాధపడుతుంది. అయితే వాళ్లకు ఇంకా వేరే దారి లేదు, ఆమె తప్ప ఇంకా అక్కడ ఎవడు టీడీపీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చే నాయకుడే ఎవడు లేడు కాబట్టి వాళ్ళ ధోరణి వేరు. ఆమె పోటీ చేసినంత మాత్రాన ఏమి రాదు. పోయినసారి ఎట్లా అయితే ఓడిపోయింది, ఈసారి అంతకన్నా ఘోరంగా ఓడిపోద్ది. 100% రాజశేఖర రెడ్డి గారి పథకాలు, ఇంతకుముందు ఆయన పెట్టిన పథకాలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, ఇప్పుడైతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు వాటిని చూసే తిరుపతి ఎలక్షన్లో ఓట్లేస్తారు. కానీ ఇప్పుడు ఎవరో ఇంకో వెనక నుండి, రాజశేఖర రెడ్డి అంటే ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ను నమ్మి ఓటేశారు, ఇప్పుడు ఖచ్చితంగా తిరుపతిలో అనేది వైఎస్ఆర్సిపికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పథకాలను గురించి, జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూసే ఓట్లేస్తారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కాదుగా, వైఎస్ఆర్సిపి కాంగ్రెస్. అటువంటి అప్పుడు మీరు మళ్ళా జగన్మోహన్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేశారంటే అప్పుడు అంతకుముందు ఆమె ఎవరు? కాంగ్రెస్ తరఫున వచ్చిన వ్యక్తి. ఆమె గత్యంతరం లేక టీడీపీలోకి వెళ్ళింది తప్ప వెళ్ళినా ఇప్పుడు ఆమెకేమి అదేం ఉండదు. పోయినసారి కన్నా మరీ ఘోరంగా ఓడిపోద్ది. ప్రతిపక్షానికి కార్పొరేషన్లు రావు, మున్సిపాలిటీలు రావు, ఊరిగా ఇంట్లో కూర్చోవడమే వాళ్ళు. ఎందుకంటే నువ్వు చేసిన 5 సంవత్సరాలు రాక్షస పరిపాలన చేసావు కాబట్టి జనాలు నిన్ను పక్కన పెట్టారు. నువ్వు మంచి పనులు చేసి ఉంటే ఎందుకు పక్కన పెట్టేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిన్ను ముందు పడుకోబెట్టాడు, వంగబెట్టాడు జనాల దగ్గర. నువ్వు ఎప్పుడన్నా వంగి ఓట్లు అడిగావా జనాలకు దండ పెట్టి? నువ్వు వంగున్నావు రాజశేఖర దెబ్బకు. ఓడిపోయిన తర్వాత పోయి అమరావతిలో బోర పడుకున్నావు, అయ్యా అమరావతి వెళ్ళిపోతుంది నన్ను కాపాడమని. ఆ తర్వాత నీ కొడుకును ఓడగొట్టారు, ఇంకా నీకేం మిగిలింది? నువ్వు అక్కడికి శుభ్రంగా 2వది రాష్ట్రం నుండి తరిమేశారు, 8-9 నెలలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయావు. ఇంకా నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రజలకు? అర్థమైపోయింది నువ్వు ఎంత లోఫర్గాడివో అర్థమైపోయింది. నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేసిన, 14 సంవత్సరాలు ఎన్ని షుగర్ ఫ్యాక్టరీలు అమ్మావు, ఎన్ని గవర్నమెంట్ సంస్థలు అమ్మావు? ఒక్కొక్కటి 100 కోట్లు 150 కోట్లు ఉన్న దానికి 3 కోట్లకు 9 కోట్లకు నీ అన్నివాళ్ళు కట్టబెట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావు. స్టీల్ ప్లాంట్లు మాట్లాడే హక్కే నీకు లేదు. గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ప్రాపర్టీని అమ్మేసిన వాడివి నువ్వు. రాజశేఖర రెడ్డి ఎక్కడన్నా ఒకటి అమ్మాడా చూపించగలుగుతావు నువ్వు? లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్టీల్ ప్లాంట్ కబ్జా చేసుకోవడానికి అని అంటున్నావు, నువ్వు ఎందుకు చేసుకోలేదు? నువ్వు, నీ దగ్గర డబ్బు లేదు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నాగా ఈ నుండి మార్చే క్వశ్చనే లేదని డైరెక్ట్గా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. నువ్వు రాయి చూద్దాం. నువ్వు ఒకప్పుడు యూపీలో ఎంపీలో చక్రం తిప్పినాడివి కదా, ఇప్పుడు ఒక లెటర్ రాసి చూడు. మోడీ నేనేం చేస్తాడో తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కాళ్ళు చేతులు కట్టి పడి నొక్కుతాడు. గుర్తుపెట్టుకోవాలి నీకు, ఆ సిగ్గు ఉండాలి.
నువ్వు ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాపర్టీలన్నీ అమ్ముకున్న వాడివి, ఇవాళ ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావు. స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టము, అది ఆంధ్ర నుండి అమ్మడానికి కానీ లేకపోతే కొనడానికి వాళ్ళు ఎవరు, అమ్మడానికి ఆయన ఎవరు? మోడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5-6 కోట్ల జనము ఏకగ్రీవంగా చెప్తే దాని నష్టాలు ఏంటో పూడుతాం చేస్తామని చెప్పారు, కానీ అమ్ముతామని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలు అమ్మమని కానీ ఇంకొకటి కానీ చేయలేదు. కాకపోతే నువ్వు పంపించిన సుజన చౌదరి లాంటి వాడు మాట్లాడాడు, అది నష్టాలు ఉంది. నీలాంటి లోఫర్గాళ్ళు ఒక్కొక్కడు 800 కోట్లు 10,000 కోట్లు అప్పు తీసుకొని గవర్నమెంట్కి ఎగ్గొడితే నష్టాలు నాకేం చేస్తాయి? నువ్వు ఒకడివి, కావూరి సాంబశివరావు ఇంకొక సాంబశివరావు, అడు సీఎం రమేష్ ఇటాటి వాళ్ళందరూ అప్పులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ మీద నెట్టేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో లేక మాకు ఏం చేస్తుంది? ముందు మీరు తేలు, మీరు కట్టాల్సిన అప్పులు కట్టండి, తర్వాత చూద్దాం. అక్కడ కూడా 90%, అందులో ఏం డౌట్ ఏం లేదు. వైసీపీ 90% అక్కడ గెలుచుకుంటుంది, గెలుచుకొని చూపిస్తాం కూడా. ఎంపీటీసీ జడ్పీటీసీ ఇంతకుముందు ఆల్రెడీగా 90% ఏకగ్రీవాలని వాళ్ళు డబ్బ కొట్టారు. మున్సిపాలిటీలు కూడా మొత్తం మాయే, 11 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మాయే, 110 మున్సిపాలిటీలు మాయే, అందులో సందేహమే లేదు. ఇప్పుడు నీకు పంచాయతీలలోనే పట్టు లేనప్పుడు కార్పొరేషన్లో మున్సిపాలిటీలో నీకు ఎన్నుటి పట్టు వస్తుంది?